డిజిటల్ యుగంలో పుస్తక పఠనాన్ని పూర్తిగా మానేశారు. ఏం కావాలన్నా స్మార్ట్ ఫోన్స్ ను ఆశ్రయిస్తున్నారు. కానీ కొన్నేళ్ల క్రితం మనిషి ఎదుగుదలలో పుస్తకాలు కీలక పాత్ర పోషించాయి. ఎందరినో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాయి. అంతేకాదు పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. కానీ రోజు రోజుకు పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిపోతోంది. గతంలో ఓ వెలుగు వెలిగిన లైబ్రరీలు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేల సంఖ్యల్లో పుస్తకాలున్నా వాటిని చదివేందుకు ఇప్పటి యువత ముందుకు రావటం లేదు. అయితే కొందరు ఔత్సాహికులు మాత్రం పుస్తకాల్ని కాపాడుకునేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన వెంజమూరి సూర్యప్రకాష్ లైఫ్ హెచ్ఆర్జీ ఫౌండేషన్ ద్వారా పదుల సంఖ్యలో లైబ్రరీలను ప్రారంభించారు. అందరికీ పుస్తకం అనే కాన్సెప్ట్ సూర్యప్రకాష్ నగరంలోని పలు ప్రాంతాల్లో లైబ్రరీలను స్థాపించారు. పుస్తకాలు చదవాలనుకునే వారి కోసం ఉచితంగా వేల సంఖ్యలో పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గత 11 ఏళ్లుగా పుస్తకాన్ని అందరికీ అందించడానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే చింతల్లో భారీ లైబ్రరీని నెలకొల్పారు. దేశవ్యాప్తంగా లైఫ్ హెచ్ఆర్జీ ఫౌండేషన్ ద్వారా 100కు పైగా లైబ్రరీలను ఏర్పాటు చేశారు. కేవలం హైదరాబాద్ నగరంలోనే 74 లైబ్రరీలు ఉన్నాయి. పలు జిల్లాల్లో 500 పుస్తకాలతో మినీ లైబ్రరీలను నెలకొల్పారు. చింతల్లోని ఆనంద నిలయంలో ఏర్పాటు చేసిన లైబ్రరీలో 9000కు పైగా పుస్తకాలున్నాయి. ఇక్కడ కేవలం పుస్తక పఠనమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే విధంగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏ పుస్తకం కొనలేదండి. ఇది సమాజం నుంచి వచ్చిన పుస్తకాలు, ఒక 9000 పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ కుర్చీ కానీ టేబుల్ కానీ ప్రతిదీ సమాజం నుంచి వచ్చినవే. సమాజం హితం గురించి, పిల్లల్లో చదివే అలవాటు పెంచడానికి గురించి ఇది మా సెంట్రల్ లైబ్రరీ. సిటీలో మాకు మొత్తం 74 ఉన్నాయి. సదర్న్ ఇండియాలో మొత్తం కలిపి 100 లైబ్రరీలు ఉన్నాయి. ఒక 5 మీడియం సైజ్ లైబ్రరీస్ ఉన్నాయి మనకి, అంటే పర్గీలో, దెన్ నల్గొండలో, అలాగే మనకి ఒక 500 పుస్తకాలు ఉన్నాయి. ఈ 100 మంది లైబ్రరీయన్స్ రావడానికి, చదువుకోవడానికి, పుస్తకాలు పికప్ చేసుకోవడానికి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చదువు పట్ల మేము ఎక్కువ శ్రద్ధ పెంచడానికి ఈ పుస్తక పట్టణం మీద మాకున్న నమ్మకానికి ఈ గత 11 ఏళ్ల నుంచి చేస్తున్నాము. చింతల్లో ఉన్న మెగా లైబ్రరీలో దాదాపు 9000కు పైగా పుస్తకాలను సేకరించారు. దాతల సహకారంతో పుస్తకాలను సేకరించి ఇక్కడ చదువుకునేందుకు వచ్చే వారికి ఉచితంగా అందిస్తున్నారు. పుస్తకాలు చదువుకునేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు పెద్ద ఎత్తున వస్తున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా కథల పుస్తకాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ లైబ్రరీ పాఠకులతో కిటకిటలాడుతుంది. ఈ ఆనంద నిలయం వల్ల మనకి చాలా యూసేజ్ వస్తుంది. ఎందుకంటే నేను ఒక ఐటీ ఎంప్లాయ్ అయి ఉండి మనకి దానివల్ల చాలా స్ట్రెస్ ఉంటుంది. సో లైక్ ఐటీ ఎంప్లాయ్ అవ్వడం వల్ల రోజు కంప్యూటర్, ల్యాప్టాప్స్, ఫోన్స్ ఇవన్నీ ఎక్కువ చూస్తుంటాం. సో దాన్ని తగ్గించడం కోసం నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు. సో ఐ థాట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. సో లైక్ మా ఇంటి పక్కనే ఉండడం వల్ల నేను డైలీ వచ్చాను ఇక్కడ, డిఫరెంట్ డిఫరెంట్ నోవెల్స్ చూశాను. ఒక పెద్ద హ్యారీ పోటర్ ఫ్యాన్. సో ఈ లైబ్రరీ వల్ల నేను హ్యారీ పోటర్ బుక్స్ చదవగలిగాను ఫస్ట్ టైం, అండ్ ఐ సో మచ్ లైక్ డెట్. ఇక్కడే దగ్గరలోనే ఉంటాము, ఇదే రోడ్లోనే, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండి ఉండి హౌస్ వైఫ్స్కి బోర్ కొడుతుంది కదా, బుక్స్ వల్ల చాలా యూజ్ ఉంది. నాట్ ఓన్లీ నావెల్స్, ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఇక్కడ బుక్స్ ఉన్నాయి. లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కానీ, ఇంగ్లీషు, తెలుగు, కిడ్స్వి కూడా ఇక్కడ బుక్స్ ఉన్నాయి. చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పుస్తక పఠనాన్ని అలవాటు చేయాలనే ఉద్దేశంతో 11 ఏళ్ల క్రితం సూర్యప్రకాష్ ఏర్పాటు చేసిన లైబ్రరీ ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతోంది. కేవలం సిటీలోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ లైబ్రరీలు ఏర్పాటు చేశారు. మొత్తం 100 లైబ్రరీల్లో దాదాపు 20000కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సూర్యప్రకాష్ ఆనంద నిలయం లైబ్రరీకి పాఠకులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉండడంతో దాతలు ముందుకు వచ్చి పుస్తకాలను డొనేట్ చేస్తున్నారు.